నమస్కారం, సీనియర్స్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సిబిఐని దిగజార్చిన ఘనత మోదీదేనంటూ సిపిఐ ధ్వజం. రాఫెల్ కుంభకోణం, సిబిఐ అవినీతిపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని వెల్లడి. అగ్రిగోల్డ్ బాధితుల ముసుగులో రాష్ట్ర ద్రోహుల ముఠా హడావుడి చేస్తుందంటూ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న బీజేపీపై మండిపాటు. జీవీఎల్తో బహిరంగ చర్చకు తాను సిద్ధమంటూ సవాల్. ఈడుపుగల్లులో ఘనంగా కాంకిపాడు ఎంపీపీ దేవినేని రాజా పుట్టినరోజు వేడుకలు. దేవినేని రాజా యూత్ ఆధ్వర్యాన విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు. సిబిఐని దిగజార్చిన ఘనత మోదీకే దక్కుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ కార్యాలయంలోనే అధికారులు అవినీతిపై విచారణ జరుపుతుండటం సిగ్గుచేటన్నారు. రాఫెల్ కుంభకోణం, సిబిఐ అవినీతి, ఇతర అంశాలపై గురువారం రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపడతామని సిపిఐ రామకృష్ణ పేర్కొన్నారు. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ కార్యాలయంలోనే అధికారుల అవినీతిపై విచారణ జరుగుతుండటం సిగ్గుచేటని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. విజయవాడ దాసరి భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిబిఐని దిగజార్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రాఫెల్ కుంభకోణం, సిబిఐ అవినీతి, ఇతర అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నామన్నారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఢిల్లీలో గంటసేపు సమావేశం పెడితే అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారమవుతుందని, అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలంటూ భాజపా ధర్నాలు రాజకీయ డ్రామాలని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా మోడీ ప్రైమ్ మినిస్టర్గా అధికారంలో వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థలన్నీ కూడా అందరూ రాజకీయ జోక్యం చేసుకొని ఒకదాని తర్వాత ఒకదాన్ని ఆయన విధ్వంసం చేస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు సిబిఐ వంతు వచ్చింది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మన రాష్ట్రాల్లో కానీ లేదా జాతీయ స్థాయిలో కానీ ఏదైనా కుంభకోణాలు జరిగినప్పుడు, అవినీతి వెలుగులోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా, అది ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రజాసంఘమైనా, మేధావులైనా, దీనిపైన సిబిఐ దర్యాప్తు జరిపించాలని చెప్పి కోరడం అనేది మన దేశంలో ఆనవాయితీ. ఎందుకంటే సిబిఐ దర్యాప్తు పైన ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టి సిబిఐ దర్యాప్తు చేయండి లేదా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి అని మనం కోరుతూ వస్తూ ఉన్నాం. కానీ ఇవాళ ఇప్పుడు సిబిఐ ఆఫీస్లోనే దర్యాప్తు జరుగుతుంది, విచిత్రం. మమ్మల్ని సిబిఐ దర్యాప్తు కావాలని మనం కోరుతూ ఉంటే సిబిఐ ఆఫీస్లోనే అధికారులు అవినీతికి పాల్పడినారని ఇవాళ అక్కడే దర్యాప్తు ప్రారంభించి అందులో పనిచేసే డిఎస్పి దేవేంద్ర కుమార్ను ఇవాళ అరెస్టు చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఇవాళ సిబిఐను కూడా దిగజార్చిన ఘనత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. టోటల్గా సిబిఐలో కూడా లుకలుకలు వచ్చాయి. అది కూడా ముఖ్యంగా గుజరాత్లో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే ఆయనకు సహకారం అందించారో అలాంటి వాళ్ళని తెచ్చి సిబిఐలో చేర్చి వారిని పై స్థాయికి తెచ్చి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి వల్ల ఇవాళ మొత్తం భారతదేశ ప్రజలకు ఇవాళ దేశంలో జరిగే అవినీతి కుంభకోణాలపైన మరి ఎవరు దర్యాప్తుకోవాలని కోరాలని అర్థం కాదు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని బీజేపీ నాయకులు ధర్మ పోరాటం చేయడం హాస్యాస్పదమని ఏపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తులసిరెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాఫెల్ కుంభకోణంలో 5% ఇస్తే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ పాదయాత్ర చేస్తూ పక్క జిల్లాలో ఉన్న తిత్లీ తుఫాను బాధితులను పరామర్శించకపోవడం సిగ్గుచేటని తులసిరెడ్డి ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్పై బీజేపీ దీక్షలు హాస్యాస్పదమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కేంద్రమే అగ్రిగోల్డ్ ఆస్తులు తీసుకుని బాధితులకు న్యాయం చేయవచ్చన్నారు. రాఫెల్ స్కామ్లో 5% ఇస్తే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 2 సీట్లు కూడా రావని స్పష్టం చేశారు. తిత్లీ తుపానుపై కేంద్రం స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. జగన్ పక్క జిల్లాలో పాదయాత్ర చేస్తూ తుఫాన్ బాధితులను పరామర్శించకపోవడం సిగ్గుచేటని తులసిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ రాష్ట్రంలో బీజేపీ నాయకులు ధర్మ పోరాట దీక్ష చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది.
న్యాయం చేయాల్సిన వాళ్ళే న్యాయం చేయమని అడుగుతున్నారు. రక్షించాల్సిన పోలీసే నన్ను రక్షించండి ప్రభువు అని చెప్పేసి గోల చేసినట్టుంది. ఇది ధర్మ పోరాట దీక్ష కాదు, దొంగ కొంగల దీక్ష. అగ్రిగోల్డ్ వ్యవహారం ఇది 8 రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, 8 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది. 8 రాష్ట్రాల్లో 32 లక్షల మంది ఖాతాదారులు బాధితులు. మొత్తం అమౌంట్ 7,623 కోట్ల రూపాయలు. ఇది ఓవరాల్గా అగ్రికోల్డ్ వ్యవహారం. 32 లక్షల మందికి సంబంధించినటువంటి 7,623 కోట్ల రూపాయలు ఆ బాధితులు నష్టపోయారు, వాళ్ళకి ఇవ్వాలి ఇది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 19.52 లక్షల మంది, 32 లక్షల మందిలో ఆంధ్రప్రదేశ్ చెందిన వారు 19.52 లక్షల మంది. కంకిపాడు ఎంపీపీ దేవినేని రాజా వెంకటేశ్వర ప్రసాద్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేవినేని రాజా యూత్ నేతృత్వంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలను మరింత విస్తృతపరచనున్నట్లు ఈ సందర్భంగా దేవినేని రాజా వెంకటేశ్వర ప్రసాద్ ప్రకటించారు. కంకిపాడు మండల ప్రజా పరిషత్ సభ్యులు దేవినేని రాజా వెంకటేశ్వర ప్రసాద్ పుట్టినరోజును పురస్కరించుకుని మండల పరిధిలోని పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఏడ్పుకల్లు బీసీ కాలనీలో దేవినేని రాజా యూత్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పలకలు, తినుబండారాలను అందజేశారు. దేవినేని రాజా యూత్ తరపున యువకులు రక్తదానం చేశారు. స్థానికంగా ఉన్న వాసవ్య నర్సింహం వారి వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. మండల పరిధిలోని పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన దేవినేని రాజా అభిమానులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జన్మదిన కేక్ ను దేవినేని రాజా కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన రాజా యూత్ ప్రతినిధులకు, స్నేహితులకు, బంధుమిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే సేవాస్ఫూర్తితో రాబోయే కాలంలో శాసనసభ్యులు బోటే ప్రసాద్ తో కలిసి కుట్టు మిషన్లను సగం ధరకే మహిళలకు అందజేయనున్నట్లు ప్రకటించారు. నాకు వచ్చిన తాప్తులు, నా శ్రేయ బులాష్లు పొద్దున్నీ ఎంతో మంది వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ డిపార్ట్మెంట్లు వచ్చిన ఆఫీసర్లకు కానీ, మా దగ్గరకు వచ్చి తెలియజేసిన నా మిత్రులకు కానీ, శ్రేయ బులాష్లకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే రకంగా ఈడుపుగల్లు బీసీ కాలనీలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి దేవినేని రాజా యూత్ తరఫున సుమారుగా 130 నుంచి 140 మంది దాకా రక్తదానం ఇవ్వటం జరిగింది. దాంతోపాటు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు, వివిధ ఎడ్పిటిసి గారు అందరూ కూడా పాల్గొనడం సంతోషం. దాంతోపాటు కుట్టు మిషన్ కేంద్రం ఒకటి ఇవాళ ఏర్పాటు చేయటం, ఆ కుట్టు మిషన్ నేర్చుకున్న తర్వాత ఇవాళ ఎంతమంది అయితే ఉన్నారో 50 మంది కానీ 60 మంది కానీ, సగం కడితే డబ్బులాళ్ళు, మిగిలిన సగం ఎమ్మెల్యే గారు ఇస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఇంతకుముందు చాలా గ్రామాల్లో ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు చాలా గ్రామాలు ఇచ్చారు కాబట్టి ఆయనతో మాట్లాడి నేను కూడా కొంత కాంట్రిబ్యూషన్ చేసి నా బర్త్డే సందర్భంగా ఇవాళ ఆ కార్యక్రమం తీసుకున్నారు కాబట్టి నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అదే రకంగా ఈ రోజున గోసల రుద్రాశ్రమంలో వృద్ధులకి మా వామరదైన పర్వతనేని రవీంద్ర గారు నా పేరు మీద భోజనాలు ఏర్పాటు చేయడం సంతోషం. ఇవాళ సాయంత్రం కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఈ బర్త్డేని సెలబ్రేషన్స్తో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మా వాళ్ళందరినీ కోరుకుంటూ వారికి మరొకసారి వారు నా మీద చూపిన అభిమానానికి ప్రేమకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడూ ఈడుపుగల గ్రామాల ప్రజల సేవలో సేవ చేసుకుంటూ ఉంటానని చెప్పి నిజంగా నేను వాళ్ళ పొద్దునుంచి వాళ్ళు వచ్చిన అభిమానం చూపించిన దానికి చాలా చాలా సంతోషంగా ఉన్నాను.
ఇదే రకంగా వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళు అభిమానాన్ని చూరకుంటారని చెప్పి తెలియజేస్తూ, వీటితో పాటు అంగన్వాడీ కేంద్రంలో కూడా పలకలు వారికి ఇంకా కొన్ని రకాలైన వస్తువులు తినుబండారాలు కూడా పర్వతనారాయణ రవీంద్ర గారు ఈ రోజున నా బర్త్డే సందర్భంగా అరేంజ్ చేసినందుకు మరొకసారి వారికి వారి ఫ్యామిలీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మా ప్రియతమ నాయకులు కంకిపాడి ఎంపీపీ అయినటువంటి శ్రీ దేవినేని రాజా, ఏడ్పగల్లు మాజీ సర్పంచ్ ఎస్కే సుభాని మాట్లాడుతూ, దేవినేని రాజా 31 ఏళ్లుగా అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఆయన చొరవతో ఈర్పుగల్లు గ్రామం ఒక మోడల్ గ్రామంగా అభివృద్ధిని సాధించిందన్నారు. ఈ కార్యక్రమంలో దేవినేని రాజా యూత్ ప్రతినిధులు అభిమానులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు కంకిపాడి ఎంపీపీ అయినటువంటి శ్రీ దేవినేని రాజా వెంకటేశ్వర ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా వారు మా గ్రామానికి ఈ మండలానికి 31 సంవత్సరంగా సేవలు అందించింది. ప్రతి ఒక్కళ్ళకి సొంత కుటుంబంలో సొంత పెద్దన్నయ్యలాగా వారు మమ్మల్ని అందరినీ ఆదరించి మాకు సేవలు అందించిన కారణంగా ఈరోజు నియోజకవర్గం స్థాయిలోనే కాకుండా ఈ జిల్లాలో ఎక్కడెక్కడ నుంచో ఉదయం నుంచి వచ్చి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా మా గ్రామాన్ని 31 సంవత్సరాలుగా సేవలందిస్తూ ఈ జిల్లాలోనే ఒక మోడల్ విలేజ్గా ఒక గొప్ప ఒక రాబోయే కాలంలో ఒక పూరిపాక కూడా లేని విధంగా తీర్చిదిద్దిన మా ప్రియతమ నాయకులు ఈ శ్రీ దేవినేని రాజా వెంకటేశ్వర ప్రసాద్ గారికి ఆ భగవంతుడు ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం కలగజేయాలని మా గ్రామం ప్రజలందరి తరఫున ఈ జిల్లా వాసులందరి తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బీజేపీని రాష్ట్ర ప్రజలు అంటరాని పార్టీగా చూస్తున్నారని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న విమర్శించారు. రాష్ట్రానికి బీజేపీ చేసిన అన్యాయాన్ని ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరన్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న జీవీఎల్ తన అక్రమ ఆస్తులపై చర్చకు సిద్ధం కావాలని వెంకన్న సవాల్ విసిరారు. 2019లో మోదీని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల ముసుగులో రాష్ట్ర ద్రోహుల ముఠ హడావుడి చేస్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు లోకేష్ పై మోదీ చెంచాలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వస్తే జీవీఎల్కు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. జీవీఎల్కు 200 కోట్ల అక్రమాస్తులున్నాయని ఆయన ఆరోపించారు. జీవీఎల్ స్థాయికి తాను చాలని, బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. అగ్రికోల్డ్ ఆస్తులను అమిత్ షా కుమారుడికి కట్టబెట్టేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. అమిత్ షా ఆదేశాలతోనే రామ్ మాధవ్ రంగంలోకి దిగారన్నారు. రామ్ మాధవ్, మీకు ధైర్యం ఉంటే నాపై మీ పార్టీ అభ్యర్థిని నిలబండి అంటూ సవాల్ విసిరారు. బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ వస్తే విజయవాడ వదిలి వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. సిబిఐకి అవినీతి చేడ పట్టించిన చరిత్ర మోదీ అమిత్ షాదని విమర్శించారు. టీడీపీ సింహాల పార్టీ అయితే బీజేపీ గుంటనక్కల పార్టీ అని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. రాష్ట్ర ద్రోహుల ముఠ విజయవాడ నగరంలో అగ్రిగోల్డ్ బాధితుల పేరిట రాష్ట్ర ద్రోహుల ముఠ ఒకటి సంతరించి అందులో పట్టుమని 10 మంది కూడా అగ్రిగోల్డ్ బాధితులు లేరు. ఎందుకు లేరయ్యా అంటే, అగ్రిగోల్డ్ బాధితులకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే మీ ప్రెస్ ప్రతినిధులే నిన్న చూశారు. అసలు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ద్రోహుల మాటలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితిలోనే లేరు. ఆ అగ్రిగోల్డ్ బాధితుల పేరిట పెట్టినటువంటి రాష్ట్ర ద్రోహుల ముఠ కార్యక్రమంలో ఏదైతే నారా లోకేష్ బాబు గారు ఉన్నారో, వారు ఈరోజు ఐటీ శాఖ మాచులుగా ఉన్నారు. ఆ ఐటీ రంగం మీద అనేక ఆరోపణలు, అవాస్తవ ఆరోపణలు జీవీఎల్ నరసింహారావు గారు చేశారు. ప్రతినిత్యం కూడా లోకేష్ బాబు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద అవాస్తవాలు మాట్లాడుతున్నారు. లోకేష్ బాబు గారు అసెంబ్లీలో కూడా బీజేపీ నాయకులకి చెప్పారు, వాస్తవాలు ఉంటే తీసుకురండి, నేను దానికి చర్చకు సిద్ధమని. కానీ ఏ యొక్క వాస్తవం కూడా
వీళ్ళు బయట పెట్టరు. ఐటీ రంగంలో అవినీతి జరిగింది, అవినీతి జరిగిందని మాత్రం పదే పదే మాట్లాడటం వీళ్ళకి అలవాటు అయిపోయింది. కడప జిల్లాకు కృష్ణా జలాలు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు ఆర్ శ్రీనివాసులరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో జగన్ రాణించలేడన్నారు. తన సొంత జిల్లాలో కృష్ణా జలాలు వస్తుంటే జలహారతి పట్టాల్సిన ప్రతిపక్ష నేత విమర్శలు చేయటం సిగ్గుచేటన్నారు. గత 40 ఏళ్లుగా రక్తపు ఏరులు పారిన కడప జిల్లాలో కృష్ణా జలాలు పారించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఓటమి భయంతో జగన్ టీడీపీపై విమర్శలు చేస్తున్నాడని ఆయన ధ్వజమెత్తారు. రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి రాణించలేడని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. శ్రీకాకుళం వరకెందుకు? కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో 40 సంవత్సరాలు రక్తపుటేర్లు పారిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కృష్ణా జలాలు పారుతున్నాయి. ఈరోజు ఈనాడు శీర్షిక ఒకసారి మీరు కూడా చూడండి, మెయిన్ ఎడిషన్లో అంది వచ్చిన జలం అందరిలోనూ హర్షం. గండికోట రిజర్వాయర్కి మొదటిసారి 12 TMC నీటి నిల్వ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఆ గండికోట రిజర్వాయర్ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఆనందంతో కేరింతలేస్తూ నీటిని చూసి ఈరోజు వాళ్ళ మోటార్ సైకిళ్ళు కడుక్కుంటున్న వార్తను ఈనాడు పత్రికలో రాశారు. అంటే కడప జిల్లాలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణా జలాలు మొట్టమొదటిసారిగా తెచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. నీ నియోజకవర్గంలో పులివెందుల నియోజకవర్గంలో పైడిపాలెం చిత్రావతి రిజర్వాయర్లకు నీటిని తెచ్చిన మొదటిసారి తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కొద్దిసేపు ప్రకటనలు.